రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం పరిధిలో వాళ్ళు ఇచ్చేటువంటి 60% కూడా లేదు రేషన్ బియ్యం. ఈరోజు ఎంతో మంది పేదలకు దాదాపుగా ఆ 70 లక్షల కార్డుకు మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంటే 40 లక్షల కుటుంబాలకు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల రేషన్ అందుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం బేర్ చేస్తోంది ఇవన్నీ కూడా. ముఖ్యంగా నిన్న తను మాట్లాడుతూ గంజాయి గురించి మాట్లాడాడు. రాష్ట్రంలో ఏదో గంజాయి సాగు జరుగుతుంది, దానివల్ల దేశవ్యాప్తంగా జగన్మోహన్ సరఫరా చేస్తున్నారు. సిగ్గుండాలకు మాట్లాడడానికి ఈరోజు భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో మీకు మెజార్టీ లేకపోయినా దొంగగా దెబ్బ కొట్టి ప్రభుత్వాలను అన్నింటి స్వాధీనపరచుకొని మీ ముఖ్యమంత్రులు ఉన్నారు. ఏం చేస్తున్నారు? గాడిదలు కాస్తున్నారా వాళ్ళు? మీరే కదా సెంటర్లో ఉన్నారు. దేశమంతా గంజాయి సరఫరా అయితే మీరు నిరూపించండి ఒకటైనా కూడా. అంటే ఇవన్నీ మాటలు, నీ మాటలు, ఈ మాటలన్నీ కూడా అసత్యమైనటువంటి మాటలు అనేటువంటిది ఇక్కడ స్పష్టమవుతా ఉంది. ఈరోజు దేశంలో మెజార్టీ లేని రాష్ట్రాలలో కూడా మెజార్టీ ప్రభుత్వాలను కూడా కుప్పగూల్చి చిచ్చులు పెట్టి రాష్ట్రాలని అధికారాలని మీరు చెగ్గించుకుంటున్నారు కదా. మీ స్వాధీనంలోనే రాష్ట్రాలన్నీ ఉన్నాయి కదా. మీకు ధైర్యం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే ఎన్క్వైరీ చేయించి ఒక్కటైనా ప్రూవ్ చేయండి ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ ప్రభుత్వం అలాంటి వాటిని చేస్తుందా అని చెప్పి ఒకటి నిరూపించండి. మీరు చేస్తూ గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో గంజాయిని అంతా పెంచి పోషించాడు ఆయన. ఆ రోజే ఆయన మంత్రివర్గంలో ఉన్నటువంటి గంటా శ్రీనివాసరావు గారు కానీ అయ్యన్న పాత్రుడు కానీ ఆ రోజే మాట్లాడారు ఇక్కడ గంజాయి అంతా కూడా సాగుతుంది, దేశంలో ఇది అడ్డగా మారింది అని చెప్పి వాళ్ళ హయాంలోనే వాళ్ళు మాట్లాడారు. అవన్నీ మర్చిపోయారా? ఈరోజు అటువంటి ఎక్కడ అసంగ కార్యక్రమాలు జరగకుండా ఎక్కడికక్కడ చర్యలు చేపడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడుతున్నటువంటి ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేసేటువంటి మీ నీచ చరిత్ర. ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నారు ఎందుకంటే మీరు ఏం చేయలేకపోయారు. ఎప్పుడు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలా లేకపోతే రాష్ట్రంలో ఏదో జరుగుతోందని క్రియేట్ చేయాలా అని చెప్పి యెల్లో మీడియా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. అందులో భాగంగానే రాష్ట్రంలో అంత మంచి జరుగుతున్నా ఎప్పుడు అసత్యమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఏదో కన్ఫ్యూజ్ చేసేయాలి ప్రజలు అన్నటువంటి ఆలోచనతో మీరున్నారు. కానీ ప్రజలు నమ్మే ప్రసక్తి లేదు. ప్రతి ఒక్కటి కూడా రాష్ట్రంలో కంట్రోల్గా ఉంటాయి. వ్యవస్థలన్నీ కూడా సెటిలైట్ అయ్యేటువంటి విధానాన్ని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పూర్తిగా అవగాహన చేసుకొని పూర్తిగా దాని వ్యవస్థల్ని గౌరవించే పద్ధతి జరుగుతోంది. గతంలో ఎప్పుడన్నా మీ హయాంలో వ్యవస్థలన్నీ సర్వనాశనం చేశారు. డైరెక్ట్గా కలెక్టర్లతోనే మా వాళ్ళు చెప్పినట్టు చేయండి అని చెప్పేది. ఇక్కడికే వచ్చారు అనేక సార్లు. భారతీయ జనతా పార్టీ నాయకులు వచ్చినారు, వాళ్ళ కొల్లి వాళ్ళిద్దరూ భాగస్వామ్యంగా ఉన్నటువంటి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక సార్లు కడపకు వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడేది ఏంటంటే మాకు ఆ అధికారి వద్దు, ఈ కలెక్టర్ వద్దు, ఆ ఎస్పీ వద్దు, మేము చేసినటువన్నీ కూడా వీళ్ళు ఎక్కడన్నా అడ్డుకుంటున్నారు, మేము మా దొంగ వ్యవహారాలకు సహకరించాలా ఇవి మాట్లాడేవాళ్ళు. లేకపోతే ఈ ప్రాంతానికి పలాంది కావాలా అని చెప్పి ఏ రోజు కోరిన ఇది కాదు వీళ్ళు అంతా కూడా. అందుకనే ఒక చిన్న డెవలప్మెంట్ కూడా వాళ్ళ హయాంలో ఏది కూడా చేయలేకపోయినారు. అదే రకంగా ఈరోజు అన్ని మాటలు మాట్లాడుతున్న భారతీయ జనతా పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కానీ మీకు దమ్ము ధైర్యము అంటే 2014 2019 మీ మేనిఫెస్టోలు తీసుకురండి. మా మేనిఫెస్టో తీసుకొస్తాం, చర్చ జరుపుదాం. ఆ ధైర్యం మీకుందా? ప్రజలకు కమిట్మెంట్గా మేము చేసామో మీరు చేశారో ధైర్యము దమ్ము ఉంటే రండి చర్చించుకుందాం. మీ మేనిఫెస్టోలు బయటకెత్తుకొని రండి, ఇది చేతులు పట్టుకోండి. ఇవన్నీ వైఫల్యాలన్నీ కూడా పెట్టుకొని ఒక పార్టీ సభ్యత్వం తీసుకొని తను ఇంకొక పార్టీకి కొమ్ము కాసేటువంటి విధానాన్ని అవలంబిస్తూ సిగ్గు లేకుండా వ్యవహరిస్తున్నటువంటి వీళ్లకు ప్రజలు గుణపాఠం చెప్తారు. ఒక పార్టీ సభ్యత్వం తీసుకొని ఇంకొక పార్టీ అధికారం కోసమో లేకపోతే వాళ్ళ వ్యాపారాల కోసమో ఇంకొక పార్టీని కొమ్ము కాసి ఇంకొక పార్టీ అజెండాను పెట్టుకొని ఇంకొక పార్టీలో కొనసాగడం సిగ్గులేని చర్య ఇవన్నీ కూడా. అమరావతిలో ఈయనకు భూములు ఉన్నాయి, ఎవరికి అసత్య కుమార్కు ఆయన అనుచరులు బినామీలు భూములు ఉన్నాయి, అదే రకంగా ఆయన గురువర్యులకు కూడా భూములు ఉన్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి. గురువర్యుల్ని వెనకబెట్టుకొని ఇంకొక అజెండాతో చేస్తున్నటువంటి నీకు ఈరోజు రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఇష్టానుసారం వ్యక్తిగతంగా మాట్లాడే నీ మాటలన్నీ కూడా ఎవ్వరు హర్షించరు. ఇక్కడ ఏదన్నా ప్రజలకు మేలు జరుగుతోంది అని అంటే తను ఆయన మా నాయకుడు రాజశేఖర్ గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారే చేస్తున్నారు. వైజాగ్లో ఏ కొండలు పెండుతున్నారు దోచుకుంటున్నారని సిగ్గులు మీరు దోచుకొనే ఆ వైజాగ్ అనేటువంటిది నాశనం చేశారు. అక్కడ ఉన్న రికార్డ్స్ని ట్యాంపర్ చేసి ఇష్టానుసారం భూములు స్వాధీనం చేసుకొని దొంగ పత్రాలన్నీ చేసుకొని లాస్ట్కు హుదూద్ తుఫాన్లో రికార్డ్స్ అన్నీ పోయినాయని చెప్పి క్రియేట్ చేసిన నీచ చరిత్ర మీది. అప్పుడు ఇద్దరు భాగస్వామికులుగా ఉన్నారు మీరు. మీరు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి అవినీతి ఆరోపణలు ఇంకొకరి పైన చేస్తారా?
ఈ రోజు 162,000 కోట్లు ఒక్క రూపాయి అవినీతి జరగకుండా ప్రజలకు డైరెక్ట్ గా చేరింది. అవినీతి అనేటువంటిది ఉండకూడదు అని చెప్పి దాన్ని రూపాపాలని చెప్పి ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు సాగుతా ఉంది. కేవలం కొంతమంది మా పేరు వ్యతిరేకంగా మాట్లాడే మాటలు ఎవరంటే దళారులు బ్రోకర్లు ఆ లంచాలకు అలవాటు పడి అది చేతకు వాళ్ళ చేతకు అందలేదని చెప్పి మాట్లాడే వాళ్ళు మాత్రమే మాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, ఇంకెవరు మాట్లాడట్లేదు. ఒక్కటే సత్యకుమార్ గారు, నీకు మీడియాలో కవరేజ్ కోసమో లేకపోతే ఒక వారి కోసం నువ్వు పనిచేయాలనుకున్నప్పుడు ఒక దానికోసం నువ్వు పనిచేయి నీ అజెండా పెట్టుకొని ఆ దాన్నే నువ్వు హైలైట్ చేయాలనుకునే ప్రయత్నంలో భాగంగా ఇంకొకరిపైన బుర్జల కార్యక్రమం చేస్తే బాగుండదు. నిన్ను ఈరోజు సూటిగా చెప్తున్నా, అడుగుతున్నా నిన్ను, నువ్వు డైరెక్ట్గా నిన్ను ఈరోజు క్వశ్చన్స్ చేశాను, నీ మేనిఫెస్టో బయట పెట్టని చెప్పాను, నువ్వు స్పెసిఫిటీస్ ఎందుకు లేకపోయినావో చెప్పాను అడుగుతున్నాను, పోలవరానికి సంబంధించినటువంటి పూర్తి ప్యాకేజ్ దానికి ఏదైతే మీరు మాట చెప్పారో ఎందుకు అవిపించలేకపోతున్నావో చెప్పాము. మీరు సిగ్గు లేకుండా 10,000 ఆత్మకూరులో పోటీ చేశారు, ఆ రెండు ఎన్నికలలో కూడా నేను ఛాలెంజ్ చేశాను మీకు. మీరు స్పెషల్ స్టేటస్ కడపకు చెప్పినటువంటి స్టీల్ ప్లాంట్ పోలవరం పైన పూర్తి అష్యూరెన్స్ ఇవ్వండి, మీ పోటీ నుంచి తప్పుకుంటామని కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు నోరు మెదపలేదు మీరు. ఈరోజు కూడా చెప్తున్నాం, రాజకీయంగా మీ చేతిలో ఉన్నటువంటిది అది. ఈ రాష్ట్రానికి మంచి జరగాలంటే స్పెషల్ స్టేటస్ ఇవ్వండి, పోలవరానికి పూర్తిగా మీరు చెప్పిన కమిట్మెంట్ ప్రకారం చట్టంలో పొందుపరిచినటువంటిది చెయ్యండి, కడప స్టీల్ ప్లాంట్ చట్టంలో పొందుపరిచింది ఇవి చేయి, ఈ మూడు చేయండి చాలు. ఇంకా మీరు ఏ వేరేటివి ఏమీ అడగ మిమ్మల్ని, ఈ మూడు కూడా మా హక్కు. మీరు కూడా చెప్పారు, మేనిఫెస్టోలో పొందుపరిచారు, చట్టంలో కూడా ఉన్నటువంటివి ఇవి. ఇవి చేసి తర్వాత మీరు నోరు తెరవండి. అంతవరకు ఎవరికి నోరు తెరిచే హక్కు కూడా లేదు అని చెప్పి తెలియజేస్తున్నాను. మా ఎంపీ మాధవ్ గురించి మాట్లాడుతున్నారు. నిన్న మా పార్టీ గౌరవ అధ్యక్షుడు సజ్జన రామకృష్ణారెడ్డి గారు దీనిపైన స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ ప్రూవ్ అయితే చర్య చేపడతాము అని చెప్పి. అదే రకంగా ఈరోజు తెలుగుదేశం వాళ్ళు ఏదో గాంధీలాగా మాట్లాడుతున్నారు. కాల్మనీ సెక్స్ రాకెట్లో ఎంతోమంది వేల మంది మహిళల శీలాలతో ఆడుకున్నటువంటి ఈ సిగ్గులేని వాళ్ళు ఇతరుల గురించి మాట్లాడే హక్కు లేదు. నీచాది నీచంగా ప్రవర్తించి వడ్డీల కోసం కుటుంబంలో గౌరవంగా బతుకున్నటువంటి మహిళల్ని రోడ్డుకి ఇచ్చిన చరిత్ర వీళ్ళది, ఎంతోమంది జీవితాలను నాశనం చేసిన చరిత్ర వీళ్ళది. స్వయంగా రాజధానిలో వాళ్ళకి హెడ్ ఆఫీస్లోనే పనిచేసినటువంటి మహిళలు బయటకు వచ్చి అక్కడ పనిచేయాలనంటే ఏ రకంగా మనసత్వం చంపుకోవాలని చెప్పి ఒక అక్క చెల్లెలు అక్కడ మాట్లాడారు బయట మీడియాతో ఓపెన్గా అంటే వాళ్ళ నీచ చరిత్ర ఒకసారి ఆలోచన చేసుకోకుండా ఇతరులపైన బుద్ధ జరుగుతున్నారు. ఒకవేళ మేమంటే మీ మాదిరి బేసి జరగకపోం, మీ మాదిరి సొంత అజెండా మోసుకోం, మా పార్టీ అజెండా ఒకటే, ఒకవేళ తప్పు చేసినట్టు ప్రూవ్ అయితే చర్యలు చేపడడానికి వెనకాడము అని చెప్పి నిన్న చెప్పాం, దాన్ని తిరిగి చెప్తున్నాం. ఒకటే అంటే వీళ్ళని ఒక్కసారి గుర్తు చేసుకోమంటున్నాం, రీసెంట్గా మీ పార్టీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చిన మహిళలు, అక్కడే మీతో పనిచేసిన మహిళలను మీరు ఏ రకంగా అసభ్యంగా ప్రవర్తించారో వాళ్ళు చెప్పినటువంటి మాటలను ఒక్కసారి మీరు తెప్పించుకొని చూడండి. కాల్మనీ సెక్స్ రాకెట్లో వేలాది మంది మహిళల శీలాలతో ఆడుకున్నటువంటి మీ పార్టీ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు నిజంగా మహిళల శాపనార్థాలతో వాళ్ళు చేసిన నష్టం జీవితాంతరం మిమ్మల్ని వెంటాడుతుందని కూడా మీకు తెలియజేస్తున్నాను.